హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనకి మొత్తం వదిలించడానికి ఓ డైరెక్టర్ వచ్చారని చెప్పొచ్చు. ఆయనే రితీష్ రన్న గారు. నాకు కూడా మీలాగా టూ చూసిన తర్వాత చిన్న చిన్న స్మాల్ డౌట్స్ ఉన్నాయి. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు సార్? ఏంటి అసలు మీరు మొత్తం పెడతారా, మొత్తం వదిలిస్తారా? మొత్తం వదిలించడం. నేను ఒక పిక్చర్ చూసాను సార్ మీది, అంటే ఇన్స్టాలో వన్ డాగ్ అలా సైడ్కి పడుకొని ఉంటుంది. సంథింగ్ అది పెట్టంగానే సంథింగ్ ఎవరైనా బాగా ఆల్కహాల్ తాగి పడిపోయిన వాళ్ళు కానీ ఏదైనా మొత్తుతో ఉన్న వాళ్ళు రీపమంటారు కదా, సేమ్ అట్లా కింద మొత్తు వదరా అని. అక్కడ అప్పుడు ఏది, అక్కడ విజయవాడకి వెళ్ళినప్పుడు ఏదో టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు పడుకొని ఉండింది అన్నాడు. మంచిగా సరే బాగుంది అని ఫోటో తీసి. సార్ స్టార్టింగ్ అంటే మీరు మొత్తు వదలరా పార్ట్ వన్ తీసేటప్పుడు దీనికి శ్రీసింహ గారిని సత్య గారిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? నరేష్ అగస్త గారిని కూడా అంటే మేజర్గా సత్య అనుకునే రాసిన క్యారెక్టర్ యేసుదాస్ అని. సో సత్య ఫస్ట్ నుంచి నాకు ఇష్టం అన్నమాట, సినిమాలు చూసినప్పుడు వాటిలో. సో తనతో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ రోల్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. మిగతాది మాత్రం ఆ బాబు ఇంకా అభి జస్ట్ క్యారెక్టరైజేషన్స్ రాశారు. నరేష్ అగస్త వచ్చేసి ఏంటంటే మేము షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. సో తనతో ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేసాం. ఇక్కడ మాకు మైత్రిలో ఆపర్చునిటీ కూడా తన త్రూ వచ్చింది. సో బేసిక్గా తను మా పిఆర్లో బిహేవ్ చేశారు. మేము అందరూ వరుసగా 3 మూవీస్ మైత్రి నుంచే చేశాం. అవునవును, మైత్రిలో కరెక్ట్. సో నరేష్ త్రూ అట్లా అపాయింట్మెంట్ అది దొరికింది. దొరికి స్టోరీ అది చెప్పాక బాబు ఎవరైతే బాగుంటారో ఇది అని వాళ్ళు సింహాన్ సజెస్ట్ చేశారు. సార్ ఆడిషన్ అది చేశాక వర్క్ సెట్ అవుతాడు అనిపించి సింహాన్. సార్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చూడగానే మాకు అనిపించింది పాయింట్ ఆఫ్ వ్యూ ఆడియన్స్ పరంగా కానీ, ఓకేనా, కొన్ని హాలీవుడ్ మూవీస్ ఉంటాయి సార్, కొన్ని అంటే కొన్ని ఈ టేక్లో హీ టైమ్ ఈ టైప్ అంటే మ్యాక్సిమం తెలుగు సినిమాలు తక్కువ, మ్యాక్సిమం అంటే అసలు తక్కువే కొంచెం. అంటే ఆ పార్ట్ కానీ మీరు ఎక్కువ హాలీవుడ్ మూవీస్ రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా అంటే పార్ట్ 2 కోసం? పార్ట్ 2 అంటే బడీకాప్ కామెడీ చేద్దాం అనేది ఐడియా. సో తెలుగులో రాలే ఇప్పటి వరకు. సో నాకు నా ఫేవరెట్ ఫిల్మ్ వచ్చి బ్యాడ్ బాయ్స్ అన్నమాట. సో అది ఇన్స్పిరేషన్లా ఉండేది. సో అంటే ఆఫీస్ లుక్ ఇదంతా నేను కొంచెం బ్యాడ్ బాయ్స్ రిఫరెన్స్. ఇంకోటి బ్రూక్లిన్ 99 అని ఒక సిరీస్ ఉంది. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కామెడీ అనమాట. అది అవి కొన్ని రిఫరెన్సెస్ నేను సెట్ డిజైన్ వైజ్ అది ఇచ్చా. సో కాస్ట్యూమ్స్ కూడా ఏంటంటే కొంచెం క్యాషువల్గా అలానే వెళ్దాం అని, ఒక కొత్త లుక్ వైజ్ బాగుంటుంది అని చెప్పి. సో అలా ఆర్మర్ స్ట్రాప్స్ కానీ బట్ డిజైనింగ్ కానీ కాస్ట్యూమ్స్ ఇవి కానీ కొంచెం రిఫరెన్సెస్ ఆ హాలీవుడ్ షోస్ కానీ మూవీస్ నుంచి తీసుకుందాం. ఓకే సార్, మీ స్టార్టింగ్ జర్నీ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మీది, మీ కెరీర్ పరంగా? అంటే కెరీర్ వచ్చేసి నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను, ఒకటి యానిమేషన్ కోర్స్ అది చేశాను. ఓకే. సో చేసిన తర్వాత అలా షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తూ మధ్యలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కూడా చేసాను నేను, నా కో రైటర్ తేజ. సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ త్రో వచ్చిన మనీతో గేర్ కొనుక్కొని షార్ట్ ఫిల్మ్స్ అలా చేస్తూ ఫైనల్గా ఇంకా ఎప్పటికైనా ఒక ఫిల్మ్ చేయాలనేది హోల్ ఐడియా అనమాట. సో అప్పుడు ఇంకా ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అది మామూలుగా చూపెట్టడానికి మేము ఇది చేయగలము ఇది ఇది అని చెప్పి స్టోరీస్ రాసుకున్నాం. సో అలా ఓకే. పార్ట్ 2 టీజర్లో అనుకోండి సార్, మీరు స్టార్టింగ్ ఒక డైలాగ్ పెడతారు నార్మల్గా, అంటే పార్ట్ 2 ఉంది అనుకుంటే పార్ట్ 2 అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్టేషన్స్ లేవు. నిజంగానే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది చెప్పుకోవచ్చు. బయట చూస్తున్నారా మీరు సోషల్ మీడియా ఫాలో, మేమ్స్ ఏది చూసినా డైలాగ్ సత్య గారితో వైరల్ అవుతుంది. శ్రీసింహ గారితో అంటే మీ బాండింగ్ ఎట్లా ఉండేది ఆఫ్ స్క్రీన్ కానీ అలాగా? సో సింహ వచ్చేసి అంటే ఎలా బాండింగ్ అంటే జస్ట్ లైక్ బ్రదర్లానే అనమాట. సో ఫస్ట్ ఫిలిం అయిపోయిన తర్వాత కూడా ఇది స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా ఎక్సైట్ అయ్యాడు అనమాట సింహ కూడా. అంటే ఏంటంటే మళ్ళీ అందరం కలుసుకుందాం కదా, ఒక 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరం కలిసి మళ్ళీ పనిచేయడం అనేది అదొక మంచి. ఇంకోటి ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ కూడా చాలా గ్రో అయ్యాడు. అంటే ఈ అప్పుడు ఫస్ట్ దానికి ఏంటంటే చెప్పాల్సి వచ్చేది, ఈసారి అసలు ఏమీ లేదు. అంటే నేను చెప్పకపోయినా కూడా సత్య డైలాగ్స్ చెప్పినప్పుడు తిన్న రియాక్షన్స్ కానీ అవి కానీ అన్నీ బాగా ఇచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ క్యారెక్టర్ని బాగా పాపం ఈ క్యారెక్టర్ ఏం చెప్పాడు నాకు ఫిట్గా ఉండాలి, ఫస్ట్ సినిమాలో కాదు ఇది అంటేసరికి అది కూడా టేక్ కేర్ చేసాడు. దాని తర్వాత స్క్రిప్ట్ రీడింగ్స్ అది చేశాడు, రోజు జిమ్, అసలు మనోడు చాలా ఫుడ్డీ అనమాట, ఫుడ్ చాలా ఇష్టం మనోడు. కానీ ఎక్కువ బిర్యానీ ఎక్కువ ఇష్టం బాగా, అది అసలు ఏది తినేవాడు కాదు పాపం. అందరూ మార్నింగ్ సెట్లో ఫస్ట్ మార్నింగ్ అంటే ప్రతి అంటే ఎవరు యాక్టర్ అన్నా కొద్దిగా లేట్ వచ్చాడు కానీ మనోడు మాత్రం ఒక్కడే టైంకి వస్తాడని మనోడు ఎప్పుడు 8 పిలిచాడు, 7-8 ఒక మారింటికి లేచి మనోడు వెళ్ళి జిమ్ చేసుకొని వచ్చి సెట్కి పిలిచినా కొన్ని రోజులు డిలే అయ్యి చేయడం కానీ ఎప్పుడు అసలు ఎక్కడ ఒక ట్యాంట్రమ్ కానీ ఒకటి ఇది ఉండదన్నమాట. అంటే మోస్ట్ సెక్యూర్ అండ్ మోస్ట్ ఎలా అంటే నువ్వు లేట్ అయ్యి ఒక రోజు అయితే షూట్ కూడా చేయకపోయినా ఏం పర్లేదు ఓకే అని వెళ్ళిపోయాడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఫ్రస్ట్రేషన్ కానీ చూపెట్టాడు అనమాట. సో అది మంచి. సత్య గారితో ఎక్కువ బాండింగ్ ఉండద్దా సింహ గారితో?
అండ్ ఇద్దరితో ఈక్వల్ అండి, ఇద్దరు ఎక్కువ మీకు బాగా కనెక్ట్ అయ్యేది అంటే ఆఫ్ స్క్రీన్ బాగా ఫ్రెండ్లీగా? ఆఫ్ స్క్రీన్ అంటే మేజర్గా నాకు తెలిసి ఆఫ్ స్క్రీన్ అంటే ఇద్దరితో ఈక్వలే ఉంటుంది. నాకు ఆన్ స్క్రీన్ లేదా ఆన్ సెట్ నాకు సింహ ఎక్కువ ఇష్టం. టైం కంటే టైంకి వస్తాడు, ఇలా చెప్పింది ఇది అంటాడు, సత్య రావడం కాదు కానీ కొంచెం నాకు రియల్ వైజ్ ఇది అంటే అలా. మరి సింహ గారు అండి, మీరు బాగా ఇబ్బంది పెట్టేశారని చెప్పారు నాకు లాస్ట్ టైం ఏంటంటే, నేనే ఇక్కడే చేశాను, బాగా ఇబ్బంది పెట్టేశారు అని చెప్పారు. అసలు ఓకే అంటే ఏం చెప్పి ఏం ఇబ్బంది పెట్టారని చెప్తే, అంటే షూట్ టైంలో ఎక్కువ బాగా స్టంట్లు చేయించారంట. అవునవునా, స్టంట్స్ రొమాన్స్ ఉండాలి కదా సార్, పాపం సింహ గారు జిమ్ చేయించి మీరు. రొమాన్స్ లేదు, బ్రొమాన్స్ ఉంది. సింహకి సత్యకి మధ్యలో బ్రొమాన్స్. చిన్న ప్రాంక్ కాల్ చేద్దాం సార్. ఎవరికి? సింహ గారి. సింహక అంటే ఏమని చేసి చెప్పండి. చేసి పార్ట్ 3 స్టార్ట్ చేసేద్దాం, మంచి బజ్ వచ్చింది కదా. వెంటనే ఓకే అంటాడు, అది ప్రాంక్ లాగా ఉండదు. జస్ట్ నార్మల్గా ఇప్పుడు ఒకటి అంతలోకి చిన్నది షార్ట్తో ఒకటి చేస్తున్నాను, షార్ట్ సిరీస్ లాంటిది అని చెప్పండి. వర్కౌట్ అవ్వదు. సత్య గారికి చెప్పండి, సింహ గారు సమస్యలు ఫోన్. సింహ గారు ఏదో రియాక్షన్ వచ్చింది సార్ దాంట్లో, అది చెప్తే. ఏం చెప్తే, షార్ట్ సిరీస్ ఒకటి అనుకుంటున్నాం, ఆ 3 వచ్చేలోపు మంచి బజ్ వచ్చింది కదా, ఈ ప్రమోషన్ టైప్ ఒకటి వదులుదాం మైత్రి నుంచి అని జస్ట్ ఫార్మాలిటీ కదండి. అంటే చేసేద్దాం అంటాడు అంత మించి. నార్మల్గా అండ్ ఫస్ట్ రియాక్షన్ చూడాలి, మొన్న భలే చెప్తారు ఇంటర్వ్యూలో మీ గురించి అన్నాడు. సోదరా పార్ట్ 3 రిలీజ్ అయ్యే లోపల ఒక షార్ట్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? 100% బాగుంటది. అంటే ఫేస్బుక్ గా అంటే వాళ్ళ అంటే ఓటిటి షార్ట్ సిరీస్ లాగానా? అవును. ఓ నైస్ నైస్. అంటే మన కాన్సెప్ట్ మీదనా లేదా మన కాన్సెప్ట్ మతోదర కాన్సెప్ట్ మీదనా, వేరే కంప్లీట్ వేరే? అంతే, మతోదర మీద. కొంతమంది డైరెక్టర్స్ పెడదాం అంటే స్పిన్ ఆఫ్ లాగానా? స్పిన్ ఆఫ్ లాగా రాజమౌళి గారిని వన్ షాట్ అలా పెడదాం. ఓకే సోదరా, సరే అన్నా. సింహాన్న అదొక్క నిమిషం. హలో హలో సింహాన్న, నేను పవన్ నిసమ్మన్ టీవీ. ఓ హాయ్ పవన్. హాయ్. అదే సరదాగా మీతో కాల్ చేపించమని చెప్పా, అట్లా ఉంటుందని. ఏంటన్నా అంత ఈజీగా ఓకే చెప్పేశారు అసలు? అవును మరి, మొత్తం వదలరా అంటే అంతేగా. వదిలించేసారు అంటారా, ఇంకా వదలాలంటారా? మొత్తం ఫుల్ గా వదిలించేశారు, ఇంకా మళ్ళీ వదిలించాల్సిన టైం మళ్ళీ వస్తుంది. మంచి బ్లాక్ బస్టర్ అయిందన్నా, బయట ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ చూసినా సరే. అసలు ఫ్యామిలీస్ వాళ్ళు కూడా చాలా మంది కంఫర్ట్ గా చూడడానికి కూడా వెళ్తున్నారు సినిమాలు, అంత కంఫర్ట్ గా ఉంది. అసలు ఇప్పటికీ బుకింగ్ అనే హౌస్ఫుల్ అవుతున్నాయి అన్న కొన్ని చోట్ల అయితే. ఓకే, డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారన్నా? ఆయన గురించి చెప్పడానికి ఏముంది, ఆయన సోదరా అంటారా? అంతే, సోదరా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఓకే సోదరా, బాయ్. రైట్ సోదరా, ఎంజాయ్ ది ఇంటర్వ్యూ. బాయ్ బాయ్. అన్న, మీ ఇద్దరికి సోదరా అనే మధ్యలో ఏమైనా ఉందా, ఏంటేమన్నా లింక్ ఏమైనా ఉందా? ఉంది, మీరు అనగానే ఆయన కూడా సోదరా అన్నట్టేంటో. మేజర్గా నేను భైరవ సింహ అలా అనుకు పిలుచుకుంటూ ఉంటాం. ఓకే, మీద ఒక పిక్చర్ చూశాను టీమ్తో. ఓకే ఓకే, ప్రభాస్ గారు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యాక ప్రభాస్ గారికి రానా గారికి ఒక స్పెషల్ షో వేసామన్నమాట. ఓకే. సో అయ్యాక ఒక బయట ఇవ్వాలనగానే ప్రభాస్ గారు కూర్చోబెట్టి ఆయనకు సినిమా నచ్చి లేదు ఇంటర్వ్యూ చేస్తాను అని చెప్పి ఇంటర్వ్యూ చేశారు, అయ్యాక దిగింది ఫోటో. ఓకే, మొన్న కూడా తస్కరించుతా మీ ఐడియానే కదా? అదా అంటే టీమ్ ఐడియా. నాకు అది స్టార్టింగ్ చూసినంతసే అర్థం కాదా, మన సత్య గారు అట్లా చేస్తుంది, ఎక్కడ రివర్స్ అవుతారు ప్రభాస్ గారు అంటే చూడడానికి ఆ వీడియోలో. సో పక్క వెరీ ఆయన థ్యాంక్స్ చెప్పాలి ప్రభాస్ గారికి, అంటే ఆయన రిలీజ్ చేయడం వల్ల అసలు మంచి వైరల్ అయింది కంటెంట్, చాలా హెల్ప్ అయింది కూడా మా ప్రమోషన్ వైస్ కూడా. అమ్మ, ఇప్పుడు అంటే కొన్ని సినిమాస్లో చూసుకుంటే డైరెక్టర్స్ని కొంతమంది హీరోల్ని పెట్టుకుంటున్నారు కల్కీలు కొన్ని సినిమాస్లో, కొన్ని పాయింట్లో అంటే కొన్ని షార్ట్స్లో డైరెక్టర్ కొన్ని డైలాగ్స్ ఇచ్చి వన్ డైలాగ్ అలా. మీరు అలాగా ఎవరైనా పెద్ద స్టార్తో చేస్తే ఏ డైరెక్టర్స్ని రిఫర్ చేస్తారు హీరోస్ని కూడా? డైరెక్టర్స్ని అనిల్ రావుపూడి గారు, మన వెంకటేష్ మహా కూడా మంచి యాక్టర్, తరుణ్ భాస్కర్, అందరూ మంచి యాక్టర్స్.
అంటే పర్టికులర్ మీ దానికి పర్టికులర్ బాగా సెట్ అయ్యేది ఎవరంటారు మీ కామెడీ జోన్కి కానీ థ్రిల్లింగ్ కానీ? అందరూ సెట్ అవుతారు, అందరూ సెట్. మాకైతే తన్ భాస్కర్ గారు గుర్తు కరెక్ట్ కదా. ఓకే అన్న, అంటే మీది ఇన్స్టాలో కూడా ఉన్న పిక్చర్ అన్న, చిరంజీవి గారిది పెట్టి ఫిల్మ్ డైరెక్టెడ్ బై రితీష్ రావు. అంటే చిరంజీవి గారితో అవకాశం వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పెట్టి మెగా ఫ్యామిలీ అందరినీ పెట్టాము తీయాలనుకున్నారు కామెడీ జోన్ కానీ ఏదైనా, అంటే అలా ఫీల్ అవుతాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒకవేళ వస్తే నాకు చింటబ్బాయి ఇలాంటి ఫిల్మ్ చేయాలి. ఓకే, అదే పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా సీక్వెల్ చేయాలనుకుంటే మీరు ఏ మూవీని ఎంచుకుంటారు ఇప్పుడుదాకా ఉన్న మూవీస్? పవన్ కళ్యాణ్ గారు ఖుషి బాగుంటుంది, కానీ అమ్మ సీక్వెల్ తీయడం కష్టం. తమ్ముడు బాగుంటుందేమో, తమ్ముడు కొంచెం యాక్షన్ యాక్షన్. మీరంటే కామెడీ కాకుండా ఫుల్ యాక్షన్ జోన్ ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మెల్లగా నేర్చుకుంటున్నా, అంటే వెంటనే అందుకే ప్రతి మూవీలో కొంచెం యాక్షన్ పార్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నా. మీరు నేర్చుకున్నా అంటేనే మాకు భయం, ఇదే ఎంత బాగా తీసి మళ్ళీ నేర్చుకున్నా. అదే అంటే యాక్షన్ తీయాలని కొంచెం స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఫిలిం బై ఫిలిం ఇంప్రూవ్ అవుతున్నాను. నాకు చాలా ఇష్టం మామూలుగా యాక్షన్ ఫిల్మ్ చేయాలి. డెఫినెట్గా ఒకటి లేదా థర్డ్ పార్టే మంచి యాక్షన్ చేయొచ్చు. థర్డ్ పార్ట్ మళ్ళీ ఇంకో స్మాల్ డౌట్ ఏంటన్నా, పార్ట్ టూకి చూసుకునేసరికి నరేష్ అగస్త్య గారు ఉండరు. ఫస్ట్ పార్ట్ తర్వాత ఈ పార్ట్ టూ స్టార్ట్ అవుతుంది అనగానే అండ్ రియాక్షన్ ఏంటి మీది అంతా టీమ్? మనడే పాపం, అంటే నాకు అదే నేనే చెప్దాము సీక్వెల్ చేస్తున్నా నేనే నా నోటి నుంచి వస్తే బెటర్ బయట నుంచి, కానీ ముందే మనడు తెలిసిపోయింది అనమాట. మామూలు ఫోన్ చేసాడు స్టార్ట్ చేస్తున్నావు అంటుగా, ఇది పాపం ఏం అడగలే కానీ చెప్పా. మనడికి తెలుసు ఒకవేళ క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా తను తీసుకుంటాను, ఎందుకంటే నేను సెకండ్ మూవీలో కూడా వాడని చెప్పాను. అంటే నాకు ఆర్గానిక్గా అంత కరెక్ట్గా నీది ఏమీ సెట్ అవ్వట్లేదు అని ఎండ్ కానీ ఎండ్ క్రెడిట్ సీన్లో పెట్టాను. సో థర్డ్ పార్ట్కి ఉంటాడు. మీకు బాగా ఈ సినిమాలో ఆఫ్ స్క్రీన్ ఏదైనా ఫన్నీ మెమరీ టీమ్తో? ఆఫ్ స్క్రీన్ చాలా ఉన్నాయి ఫన్నీ మెమరీస్. ఇన్సిడెంట్ మేజర్గా రిస్కీ రిస్క్ ఇది కాదు కానీ బాగా నవ్వుకుంది రెండు ఉన్నాయి అన్నమాట. సో సత్య గ్రీన్ టీ అడిగాక ఊస్తాడు పక్కకి ఝాన్సీ గారిని, అది స్క్రిప్ట్లో లేదన్నమాట. షార్ట్లో అలా చూడంగా సడన్గా వేయంగానే అసలు ఫుల్ నవ్వు వచ్చింది. ఇంకోటి ఇంటర్వెల్ ముందు ఆలోచిస్తా అని పడుకుంటాడు కదా సింహ, బయట కెమెరా అంగానే సత్య పడుకోరా పడుకో అని దీపం మ్యామ్ పిలుస్తాను అని కొడతాడు కదా, ఆ కొట్టడం కూడా ముందు లేదన్నమాట స్క్రిప్ట్లో. అప్పటికప్పుడు ఆన్ లొకేషన్ మీరు చూస్తే కీన్ అబ్జర్వ్ చేస్తే సింహ కూడా ఇంకా నవ్వుకుంటూ ఉంటున్నాడు, మనోడికి తెలియదు ఇలా కొడతాడు అని. రెండు ఫుల్ నవ్వొచ్చిన బాగా. మీకు ఆఫ్ స్క్రీన్ సత్య గారి కామెడీగా అందరం భార్య సత్య సింహ మా టీమ్ మా ఐడీ డిపార్ట్మెంట్ మాకేంటంటే మధ్యలో కూడా కొన్ని ఒక సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లో సింగిల్ టేక్ సీక్వెన్స్, వీళ్ళు రూమ్లోకి వచ్చాక అజయ్ గారు వస్తారు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తుంది ఒక సీక్వెన్స్ ఉంటుంది. అదేంటంటే అందరు బెట్స్ అనమాట, బెట్లు వేసుకునేవాళ్ళు, ఇది ఈ టేక్ ఓకే అవుద్ది, ఇది 15 టేక్ ఓకే అవుద్ది, ఇది 20 టేక్ ఓకే అవుద్ది. యాక్టర్స్ ఏంటంటే ఏడీస్తో బెట్ కట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇదో నువ్వు ఈ 15th టేక్ ఓకే చేయకు, నేను 17th అని చెప్పా మళ్ళీ నాకు డబ్బులు పోతాయి అని ఇలా. సో ఈ కైండ్ ఆఫ్ ఇది కూడా అంటే అన్న, పార్ట్ వన్లో ఒక సీన్ ఉండదు హీరో గారు పైన మా అమ్మ చనిపోయిందని కిందకి పైకి పరిగెడుతున్నాం, ఆ షార్ట్ ఒకటి నార్మల్గా ఆడియన్స్ పరంగా మా వరకు చూసేసరికి ఏంటంటే టెన్షన్ అనేది ఆయన ఫేసింగ్కే కెమెరా ఉంటుంది కరెక్ట్గా ఎదురు, టెన్షన్గా ఒక కామన్ మ్యాను ఎట్లా టెన్షన్ పడి రియాక్ట్ అవుతారు? మీకు ఆ షార్ట్ చూడగానే మీకు ఎట్లా అనిపించింది అసలు? అంటే ఒక టెన్షన్ అనేది ఆయన కళ్ళలో కనిపించదు సింహ గారు, సింహ ఆ షార్ట్లో మాత్రం సింహ అవి చాలా ఈజీతో చేస్తాడు, సింపుల్ చేస్తాడు, ఏడుపు కానీ ఆ టెన్షన్ ఆ భయం న్యాచురల్గా పిచ్చ న్యాచురల్గా చేస్తాడు. నాకు అది బాగా ఇష్టం అనమాట, ఆ ఏడుపు అంటే మనకి ఫీల్ అవుతాం. అదే మీకంటే టెన్షన్ బాగా నచ్చుద్దా ఏడుపు బాగా నచ్చుద్దా? సినిమాలో టెన్షనే ఇష్టం, ఆ టెన్షన్తోనే సత్యం తిట్టడం అది అంతా తిట్టడం ఒక నిమిషం ఇంటర్వెల్ సీక్వెన్స్లో కూడా ఏదో వాగుతూ ఉంటాడు నీ అబ్బాయి ఎవడో తెలుసు, ఆ ఇద్దరు ఈక్వేషన్ బాగుంటుంది కరెక్ట్గా. మాకు అదే అనిపించింది అంటే పార్ట్ వన్లో ఆ టెన్షన్ సీన్ది కరెక్ట్గా మేనేజ్ చేశారన్న, ఎక్స్ప్రెషన్స్ కానీ ఐస్ ఇట్లా టెన్షన్ కానీ. ఇంకా పార్ట్ త్రీలో కొత్త హీరోయిన్ ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా ఎవరినైనా యాడ్ చేస్తారా స్టార్స్? ఎవరినైనా స్టార్స్ ఏమో అంటే ఇంకా అంత స్టేజ్లో లేదు కానీ హోప్ఫుల్లీ చూడాలి రాసేదాన్ని బట్టి వీళ్ళైతే ఉంటారు. ఏ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండి త్రీ ఏ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వెంటనే కాదు, ఇంకొక మూవీ చేశాక. ఇంకో మూవీ అంటే ఎవరితో అని? నెక్స్ట్ ఇంకొకటి ఏదన్నా చేసి తర్వాత చేద్దాం. తర్వాత లాస్ట్ టైం హ్యాపీ బర్త్డే చేసినట్ట మధ్యలో ఇంకొకటి ఏదన్నా ఒకటి చేసి. ఓకే అన్న, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ వన్ వర్డ్ ఆన్సర్. చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అంతే, పవన్ కళ్యాణ్ గారు
డెడికేషన్. రామ్ చరణ్ గారు వచ్చేసి కూల్ నేచర్. ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు అంటే డ్యాన్స్ యాక్టింగ్. అల్లు అర్జున్ గారు దాన్ని ఏమంటారు, ఒక ఆరా ఒకటి ఉంటుంది అది బాగుంటుంది. ఓకే, ప్రభాస్ గారు. ప్రభాస్ గారు డార్లింగ్, అంతే అసలు ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే, అసలు అప్పుడు కలిసినప్పుడు కూడా నాకు అంటే కొంచెం భయం భయంగా అప్పుడు వెళ్ళా కానీ అసలు ఆయన ట్రీట్మెంట్ కానీ అసలు ఆయన నేచర్. ఓకే, మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు అంటే అసలు ఏమంటారు, ఏజ్ అవ్వని ఒక డివైన్. మీకు బాగా ఇన్స్పిరేషన్ డైరెక్టర్స్ ముగ్గురు పేర్లు? నాకు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆర్జీవి అండ్ త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు. ఓకే, రాజమౌళి గారు. రాజమౌళి గారు ఇష్టం నాకు, అంటే ఆయన బేసిక్గా ఏమంటారు అంటే నన్ను కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నన్ను ఇన్స్పైర్ చేసినవి వీళ్ళని, అంటే నన్ను డైరెక్టర్ అవ్వాలి. రాజమౌళి గారు వచ్చేసి అదొక ఒక డ్రీమ్ కానీ ఒక స్టాండర్డ్స్ పెంచే దాని ప్రకారం అసలు హ్యాట్స్ ఆఫ్. నార్మల్గా కొంతమంది డైరెక్టర్స్కి చూసుకుంటే వాళ్ళ విజన్ వేరేగా ఉంటుంది, అంటే సినిమాటోగ్రఫీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా. అన్ని సినిమాలు ఒకేతలా ఒకలా ఉంటాయి. ఆర్జీవి గారు చేసే సినిమాలు మాత్రం కొంచెం స్క్రీన్ ప్లే కానీ చూసే విజన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే సినిమాటోగ్రఫీ కానీ కొన్ని సినిమాలు. ఆయన నితిన్ది ఒక సినిమా ఉంటుంది అన్న ఫారెస్ట్ వ్యాడో, అదొకటి ఫారెస్ట్లో షార్ట్ ఉంటుంది సంథింగ్, ఇలా అసలు అట్లాంటి షార్ట్లు రేర్గా గమనిస్తాం మనం కొన్ని సినిమాల్లో కానీ. అంటే మీకు ఐడియా ఉంటుంది యాజ్ ఏ డైరెక్టర్గా, మీకు ఆయన సినిమాల్లో ఇప్పటిదాకా చూసిన దాంట్లో మంచి డైరెక్షన్ విజన్ కూడా కొంచెం అవుట్ ఆఫ్ ది వెళ్ళిపోయింది అన్నది మీకేది అనిపించింది, అంటే మంచి కనెక్ట్ అయింది? చాలా ఉన్నాయి. నాకు కంపెనీ ఒకటి ఇష్టం రైటింగ్ వైజ్, ఇది ఇంకోటి డార్లింగ్ అని ఒక ఫిలిం ఉంటుంది అందులో కూడా డార్లింగ్ అయినా ప్యార్తోనే క్యాకియా అని ఒకటి, అది కూడా అందులో తీసే కెమెరా యాంగిల్స్ అవి బాగుంటాయి. బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇంకా పార్ట్ 3 చేయాలి అన్న. వన్ లాస్ట్ క్వశ్చన్, ఇండస్ట్రీ మీద ప్యాషన్తో ఉన్న వాళ్ళకి, డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ, మీరేం చెప్తారు రావాలనుకున్న వాళ్ళకి? ఏమంటే పేషెన్స్ ముఖ్యంగా ఉండాలి. ఎప్పుడు ఏమవుతాయో ఎవరికి తెలియదు, టైం అయిపోతుంది, ఒక టైం సెట్ ఆఫ్ టైం పెట్టుకొని వస్తే మాత్రం కష్టం, వర్కౌట్ అవ్వదు. ఆ ప్యాషన్ మెయింటైన్ చేస్తూ పేషెన్స్, పర్సివరెన్స్, ఈ మూడు ఉంటే మూడు పీస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పార్ట్ 3 రిలీజ్ అవ్వాలి, ఇంకా మంచి యాక్షన్ జోన్ కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.